కాని చేతగాని పరిస్థితుల్లో ఉంటే కొడుకులు తీసుకెళ్లి ఎక్కడో అనాథాశ్రమంలో పడేస్తున్నారు. వాళ్ళని చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఎందుకు చూడాలి? ఎందుకంటే ఆ వయసే అది బాల్యదశే. వృద్ధాప్యం ఉంటాం కానీ వాళ్ళకి అది బాల్యదశ. ఆ బాల్యదశలో మనం తోడుండాలి, మనం వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ అంతిమ దశ వరకు మనం మన చేతుల్లోనే పెంచుకోవాలి, పెంచాలని చెప్పేసి అనుకోవాలి. ఇందాక చెప్పినటువంటి అబ్బాయిని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అలా తల్లిదండ్రులని అందరూ గౌరవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇందాక ఇంతకుముందు చిన్న మాట మీ నోటి నుంచి నేను విన్నాను, మేమేమన్నా కొట్టామేమో అన్నారు. మామూలు కొట్టలేదు మేడం, ఇస్తారేమో మేడం గారు చూస్తే మేము హడలే. మేము ఎటో ఊరికేది క్లాస్ నుంచి. ఇక ఎలా నిజమే సారు, అసలే కొట్టేది లాఠీ మాదిరిగా ఉంటుంది ఒక కర్ర, రోల కర్ర అంటారు దాన్ని. ఇప్పుడు స్కేల్ అని పిలుస్తున్నారు, అప్పుడేమో రోల కర్ర అని పిలిచేటోళ్ళు. సో దాన్ని తీసుకొని చేతి మీద కొట్టడమే కాకుండా చెయ్యిని తీసుకుపోయి బల్లపైన పెట్టి మరీ కొడతారు. నాకు అనుభవం, నన్ను కొట్టారు సార్. సో సార్ వల్లే నేను దాదాపు 2 నెలలు స్కూల్ బంద్ చేసుకోవడం ఇంటికాడ ఉన్న భయపడి, ఇదేం కొట్టుడు రా బాబు అని. మీరు అలా కొట్టబడ్డే మేడం ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలిగిన. సో భయం లేనటువంటి చదువు, భక్తి లేని చదువు, గౌరవం లేని చదువు, అది జీవితంలో వెలుగు పంచలేదు. సో అది మేము తెలుసుకున్నటువంటి విషయం. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఫలానా ఫలానా అని పిల్లలు చెప్పారు, చెప్పినప్పుడు నాకు చాలా పాండే గుర్తు ఉన్నాడు. శ్రీను బాగా గుర్తు వచ్చింది. వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను, సరే నాన్న వస్తా అని చెప్పారు. మరి ఈ రోజు మీరు ఈ స్థితిలో మమ్మల్ని, అంటే మీరిచ్చే సన్మానాన్ని స్వీకరించడానికి నేను ఈ స్టేజ్ మీద బతికున్నందుకు మేము జాలీగా ఉండాలని కోరుకున్నాం మేడం. నేను అనారోగ్యం పాలయ్యాను లాస్ట్ మార్చ్ నెలలో, ఇప్పుడు మంచిగానే ఉన్నాను. అయితే నాకు ఆ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు వెనకటి మొత్తం కూడా, అంటే 6 డేస్ హాస్పిటల్లో ఉన్నాను, ఉన్నప్పుడు నాకు మొత్తం రీల్ లాగా చిన్నప్పటి నుంచి కూడా మొత్తం గుర్తొచ్చినాయి. నేను రిటైర్ అయ్యే వరకు నేను జీవించినటువంటి జీవితం కానీ, పిల్లలు కానీ, మరి నా పిల్లలు కానీ, పాఠశాల పనులు కానీ ఏవైనా కూడా నాకు రీల్ లాగా, ఇంకా నాకు పడుకున్న తర్వాత నేను చేసి చేయగలిగింది ఏమి లేదు కదా, ఒక థింకింగ్ ఒకటే. ఎందుకంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాం కదా, అందుకోసం ఇప్పుడు చూస్తే చాలా బాధ వేసింది, సంతోషం కూడా వేసింది. ఎందుకంటే చూస్తున్నందుకు సంతోషం వేసింది. చెప్పారు ఇంటికి వచ్చాక, నీ పిల్ల బ్యాచ్ అంత వస్తే నువ్వు స్కూల్కి వెళ్ళిపోయినావు ఏంటి అన్నారు, మీ పిల్లలందరూ వచ్చారని. అంటే సరే అందరి నంబర్లు ఇచ్చి నర్సారెడ్డి గారి నెంబరు, ప్రేమ కుమార్ నెంబరు చాలా ట్రై చేశా, విజయలక్ష్మి గారి నెంబరు ఇచ్చి ఇవ్వటం జరిగింది. అయితే నేను నా కుటుంబ పరిస్థితుల రీత్యా ఈ మధ్య 2 రోజులు ఊళ్ళో ఉంటే 4 రోజులు లీవులు పెట్టాల్సి వస్తుంది, చాలా తిరగటం అవుతుంది అనమాట కుటుంబ పరిస్థితుల రీత్యా. అయినప్పటికీ కూడా టీచర్స్ ని అందరినీ ఫాలో చేస్తూ శ్రీనని కూడా కోఆర్డినేట్ చేస్తూ, ఎందుకు శ్రీను అని ఎందుకన్నానంటే శ్రీను ప్రజెంట్ మా కుటుంబంలో ఒక సభ్యుడిగా అయినాడంటే మిగిలిన వాళ్ళు కాదని కాదు, ప్రజెంట్ మా కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయం శ్రీనికే చెప్పడం జరిగింది. ఈ రకంగా అందరినీ టీచర్స్ నెంబర్లు అందరినీ నేను కలుపుకొని నర్సారెడ్డి గారికి చేస్తే, లేదు మేడం నేను ఫంక్షన్ ఉంది ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది అన్నారు. వాసుదేవరావు గారి నెంబర్ నేను చాలా ట్రై చేశా కానీ నాకు దొరకలేదు. సరే అయినప్పటికీ కూడా మా అందరినీ గుర్తు పెట్టుకొని 94, 95, 96 అంటే కరెక్ట్గా 24 సంవత్సరాల కాలం గడిచింది. 24 సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగా మనలోనే చాలా మార్పులు వస్తాయి. మేము చెప్పినటువంటి మీరందరూ కూడా చాలా మార్పులకు గురైనారు. అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ రకంగా పిలిచి, అయితే ఇందులో కొంతమంది కల్లూరు లోకల్ పిల్లలు ఉన్నారు, జావేద్ గాని, శ్రీను గాని, తర్వాత యాకూబ్ పాషా, నా చింతపల్లి రాంబాబు, రాము, ఇంకా కొంతమంది పిల్లలు. మరి ఇళ్ల పేరు ఎందుకు చెప్పమన్నాను అని అంటే అటెండెన్స్ పిలిచేటప్పుడు ఇంటి పేరు జనరల్ గా గుర్తొస్తుంటుంది. ఇప్పటికీ ఇళ్ల పేరు అనుకో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం పిల్లల్ని. షకీలా కూడా గుర్తు, ఎందుకంటే నేను గర్ల్స్ హై స్కూల్లో కూడా చేశాను. మళ్ళీ షకీలా, అనిత 10th క్లాస్ డ్యూటీలకు వచ్చేటటువంటి వాళ్ళు. తర్వాత ఎప్పుడన్నా మండలంలో టీచర్స్ రాలేదు,
కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు మన అదృష్టం ఏంటంటే మనకున్న టీచర్స్ అందరూ ప్రసన్న టీచర్, ఇంగ్లీష్ రైటింగ్ వచ్చిందంటే ప్రసన్న టీచర్, నాగపద్మ టీచర్, జూలీ మేడం హ్యాపీ, ఎప్పుడు జాలీగానే ఉండేవాళ్ళు, చదువు కూడా అలానే చెప్పేవాళ్ళు. కోటేశ్వరమ్మ టీచర్ సైన్స్ కొంచెం తిట్టేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు బాగానే. ఎల్లెంకటేశ్వరరావు సార్, అసలు సార్ అంటేనే అందరికీ హడలు, ఎవరన్నా ఒకళ్ళు ఆన్సర్ చెప్పి మిగిలిన వాళ్ళకి రాకుంటే చెంపదెబ్బలు వేయించేవాళ్ళు, చిన్నగా కొడితే ఊరుకునేవాళ్ళు కదా, పాండువుని పిలిపించేవాళ్ళు, అరే నువ్వు కొట్టి చూపించరా అని చెప్పి అందరినీ గట్టిగా కొట్టించేవాళ్ళు. అప్పుడు తెలియదు కాబట్టి అలా కొట్టాము, సారీ, ఏమనుకోవద్దు. ఇంకా స్పెషల్ అరుణ మేడం, మేడంకి చాలా చాలా థ్యాంక్స్, హైదరాబాద్ నుంచి ఇంత దూరం మన కోసం జర్నీ చేసి వచ్చారు. స్పెషల్గా చెప్పాలంటే మేడం వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయింది. 7th వరకు మనకు యూనిఫామ్ అలా ఏం లేదు, మేడం వచ్చాక చాలా ఇనిషియేట్ చేశారు యూనిఫామ్ కానీ లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్కి. మనం అమ్మాయిలం అయినా కానీ 7th వరకే బాయ్స్ ఉన్నారు మన స్కూల్లో, ఆఫ్టర్ దాట్ ఓన్లీ గర్ల్స్, కాబట్టి కబడ్డీ ఆడడానికి పెనుబల్లి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా కాంపిటీషన్స్ ఉన్నా మేడం మంచి తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళ పిల్లలే అన్నట్టు తీసుకెళ్లేవాళ్ళు. మొత్తం అంతా మేడం వచ్చిన తర్వాత చాలా చాలా చేంజ్ అయింది. ప్రేమకుమారి టీచర్, అరుణ టీచర్ కలిసి ఉండేవాళ్ళు, నాకు అందరు గుర్తున్నారు, స్టూడెంట్స్ నేమ్స్, సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరు నేమ్స్ గుర్తున్నాయి. చాలా 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 హ్యాపీగా ఉంది. అరుణ మేడంకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే కొంచెం మోటివేషన్ కూడా. ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాము అంటే, నేను బీడీఎస్ కంప్లీట్ చేశాక మళ్ళీ 10 ఇయర్స్కి ఎండిఎస్ చేశాను, అదంతా మన టీచర్స్ గుర్తుంది మనకి. రాబోయే సమాజం మంచిగా ఉంటుంది. ఒక మంచి సమాజానికి మేము ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే మీరు మంచి వాళ్ళని తయారు చేయటం. నిజంగా మేము సక్సెస్ అయ్యామనేది ఇప్పుడు మీ అందరి ఫేస్ చూస్తుంటే, మీ అందరి డిసిప్లిన్ చూస్తుంటే, అసలు ఇన్వైట్ చేసిన తీరు, ఇన్వైట్ చేయటం కూడా మేడం మీరు దగ్గర ఉంటే ఇంటికొచ్చి పిలిచేవాళ్ళం, మీరు లాంగ్ లో ఉన్నారు కాబట్టి ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాం అంటే ఆ మేనర్స్ ఎంత ఇది ఉంది అని చెప్పేసి అని. బట్ ఇప్పుడు ఆ యాంకరింగ్ చూస్తుంటే నిజంగా మాలో మేము చూసుకున్నాం, సో మేము మంచి పిల్లల్నే తయారు చేయగలిగాం. నేను అనుకుంటున్నాను మేము ఇచ్చిన కల్చర్తో మీరు ఇంకా బాగా మాకంటే డెవలప్ అయ్యారు అని చెప్పడానికి ఇప్పటివరకు ఇక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు, ఆల్మోస్ట్ అందులో మీ పిల్లలు ఉండుంటారని నేను అనుకుంటున్నాను. అసలు వాళ్ళు మీకంటే ఎక్కువ వాళ్ళు కదల పట్టు కూర్చున్నారు, సో బాగాలేదు అని చెప్పేసి అని. సో హెల్త్ వెల్త్ ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయని మనం చెప్పలేము. టు బి ఫ్రాంక్, నాకు 2000 ఇప్పుడు నేను ఏమన్నా పేషెంట్ అంటే మీకు నమ్ముతారా తెలుసా? మీకు ఎవరికైనా నేను పేషెంట్ అని తెలుసా? తెలుసా? తెలీదు మేడం. నాకు 2009 క్యాన్సర్ వచ్చింది, స్టిల్ ఐ మై క్యాన్సర్ పేషెంట్. బట్ ఎప్పుడు కూడా మన మనసుకి క్యాన్సర్ రావద్దు, శరీరానికి క్యాన్సర్ వస్తే వస్తుంది పోతుంది అనగా. సో బీ బ్రేవ్, మనిషికి ఎప్పుడైనా సమస్యలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, కానీ మన యొక్క కాన్ఫిడెన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. యాక్చువల్ అప్పుడే చెప్పాడు ఏమన్నా అంటే 6 మంత్స్ కంటే మీకు టైం లేదన్నాడు, బట్ నా విల్ పవర్తోనే నేను అయ్యి. ఇప్పుడు నా స్కూల్ స్టాఫ్ ఉంటారు కదా, నాకు మెడికల్ బిల్ పెడితే కూడా నో షీఈ్ నాట్ ఏ పేషెంట్, దట్ ఈస్ ఫేక్ బిల్ అని చెప్పేసి హెచ్ఎంస్ పోయి హాస్పిటల్స్ లో ఎంక్వైరీ చేసుకొచ్చేంత నేను డైనమిక్గా పనిచేయగలిగానంటే దట్ ఈజ్ ఓన్లీ విల్ పవర్. అది ఎసెన్షియల్ టు అస్, అందరికీ కూడా మనకు అది అవసరం ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటి చెప్దాం అనుకున్నాను. సెకండ్ ఏంటంటే, ఈసారి ఇంత చక్కగా ఏర్పాటు చేసుకున్నారు కదా, మరొక 5 ఇయర్స్ తర్వాత కానీ ఒక 10 ఇయర్స్ తర్వాత కానీ ఏంటంటే అందరు విత్ ఫ్యామిలీస్, ఇప్పుడు అమ్మాయి అయితేనేమో హస్బెండ్ని మీరైతేనే తెచ్చేసుకొని చక్కటి గెట్ టుగెదర్ చాలా ఇంకా లవ్లీగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి అని. ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఏ చిన్నది కూడా లోటు లేకుండా ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. మా స్టూడెంట్స్ అని వీఆర్ ప్రౌడ్ టు సే. ఓకే, మంచి విషయాలు చెప్పారు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పీక్ లెవెల్స్లో ఉంటాయి, ఎలాంటి డిసీజ్ అయినా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో డిసీజ్ విషయంలో కాదు, దేనిలో అయినా కాన్ఫిడెన్స్ ఉంటే విజయం సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంత మంచి సందేశాన్ని ఇచ్చారు. అలాగే సో కడుపులో అందరికీ కూడా లిటిల్ బిట్ ఎలుకలు పరిగెడుతున్నట్టున్నాయి, సో ఆ కార్యక్రమాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. దయచేసి మేడమ్స్ని, గర్ల్స్ వచ్చేసి సత్ప్రవర్తన కలిగి వివిధ హోదాల్లో చక్కగా స్థిరపడ్డారు అనేది చాలా ఆనందించదగినటువంటి విషయం. అది ఆటో డ్రైవరా లేకపోతే టీచరా లేకపోతే వేరే వేరే ఏ రంగమైనా సరే మనం ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెంది ఒక క్రమశిక్షణ గల పౌరునిగా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం.
చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ. దిశల్ని మార్చుకున్నా ఎలాంటి దారిలో పోతున్నా, మనస్సు మారుతున్నా కథల జ్ఞాపకం ఏదైనా సగా శాల రూపం నువ్వే, కదిలిన కన్నీటి ధారవే, నడిపిన బలం నువ్వే, ఉసిరిన భయాల నీడవే. మరొక్కసారి చూడు తేలుతున్నా అవేవ ప్రశ్నలే లోన, ఎలాంటి ఊహలైనా నువ్వైన పాత్రలే ఎన్నైనా, ఏదో ప్రపంచము నువ్వే, నడిచిన దారి నువ్వే, నిలిచిన తీరాని నువ్వే. మరొక్కసారి చూడు ఆ
crazy, I'm going all lazy without you. Whatever the weather, together forever, cause you know I love you and that's true. Feel good, baby, you're driving me crazy, I'm going all lazy without you. Whatever the weather, together forever, cause you know I love you and that's true. Boy. ఫ్రెండ్స్ నుంచి డాన్స్ చేయాలని అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు, సో వారికి మేము స్వేచ్ఛ చిలకలాంటి చిలిపి కన్నెకి పులకరింతలు పులికేదెవరో భద్రగిరిలో భజనలు చేసి గోదావరి